హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలనుకుంటున్నారు. సొరకాయ బజ్జీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగైతే సొరకాయ తీసుకుని నేను దీన్ని ఫస్ట్ తాట్ తీసుకునేద్దాం. ఫ్రెండ్స్ చూసారండి, తాట్ తీసుకునేసాను. ఇప్పుడు తరుక్కునేద్దాము. సొరకాయ తరుక్కునేసాను, ముందుగా కడుక్కున్నాం. వేసుకున్నాం కదా, ఎర్రగడ్డ వేసుకున్నామండి. టమోటాలు వేసుకున్నానండి, చింతపండు వేసుకున్నా, పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకున్నా, పసుపు ఒక సూని, తగినన్ని నీళ్లు పోసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాం. కనీసం 5 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఉడికిపోయిందండి, ఇప్పుడు ఎనుక్కునేద్దాము. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు ఎనుక్కున్నామండి, మెదయిపోయింది కదండి. ఇప్పుడు సొరకాయ వేసుకున్నాం. చూసారండి, ఎనుక్కునేసాను. మరి మెత్తగా ఎనుక్కోకుండా కచ్చి బిచ్చిగా ఎనుక్కునేదండి. ఇప్పుడు తిరుమాట చేసుకున్నాము. సౌరు వేసుకున్నామండి, కలిపింది కదండి. ఓడి వేసుకున్నాం, ఓడి వేస్తేనే కదా రుసు బాగుంటుంది. దాకా ఏగనిద్దామండి అండి. ఎర్రగా వచ్చింది, కరింపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరింపాకు లేదు కాబట్టి వేయలేదండి నేను. నిమిషం పాటు ఉడకనిద్దామండి. చూసారు ఫ్రెండ్స్, ఉడికిపోయింది. సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో వేసుకుని తిన్నాము. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం రెడీ. కూర వేసుకున్నాము. చూసారు కదా సొరకాయ కూర, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. ఖచ్చితంగా లైక్ చేసేది మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకుంది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.